హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయికృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, మామూలుగా వచ్చేసేసి నేను కొన్ని ఇన్సిడెంట్స్, మన చుట్టూ ఇంటి పక్కల జరుగుతున్న ఇన్సిడెంట్లు కూడా చూస్తుంటాం కదా, సడన్ గా అనుకోకుండా ఒక గొడవ జరుగుతుంది సార్ మా ఇంటి దగ్గరలో. నేను ఏం తప్పా, ఏదైనా సీరియస్ గొడవ ఉందేమో, సామాన్లు ఇసిరేస్తున్నారు, సౌండ్లు పెద్ద పెద్ద వస్తున్నాయని పోయి చూస్తే, పిల్లోడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అబ్బాయి, నాకు సరిగ్గా తెలియదు కానీ మామూలుగా అయితే చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి చెప్పుల కోసం గొడవ పడుతున్నాడు సార్. చెప్పులు లేవా అంటే ఉన్నాయి, మా అంటే కాళ్ళకి వేసుకొని నడుచొచ్చు, మంచిగా ఉండేటివి. ఇంకా 1000 రూపాయలవి అంత ఉంటాయి కదా సార్, అంటే 800, 600, 1000 రూపాయలు ఈ రేంజ్ రేట్లలో ఉన్నాయి అనుకోవాలా. ఈ రేట్తో సహా ఎందుకు చెప్తున్నాను అనేది ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఆ అబ్బాయి పిల్లగాడు, ఇప్పుడు 7వ తరగతి పిల్లోడు కూడా అర్థమవుతుంది, కానీ వాడు ఆ స్టేజ్ దాటిపోయినాడు అనిపించింది. అది గారాభం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు? చూడు ప్రవీణ్, ఇది లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ నా దగ్గర కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఓకే. ఆయనకు వాళ్ళ ఫాదర్కి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి అసలు ఇంక వీళ్ళ పేరెంట్స్ చెప్తే వినే స్టేజ్లో లేడు. ఓకే. ఫ్రెండ్స్ ఏది చేయాలనుకుంటే అది చేయాలనుకుంటున్నాడు ఈ పిల్లడు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరు పిల్లల్ని 4 మధ్యన పంపాలనుకున్నప్పుడు హీనంగా అంధవికారంగా ఏవి లేకుండా పంపాలని ఎవరు ఉండరు. ఉన్న వాళ్ళ స్థాయికి తగ్గట్టు గొప్పగానే రెడీ చేసి పంపిస్తారు. పిల్లలు ముందెళ్తే వెనక చూసి సంతోషపడతారు తల్లిదండ్రులు అనేవాళ్ళు. అవును. ఎవరైనా 4 పిల్లల్లో మన పిల్లలు కూడా ఉన్నతంగా ఉండాలని ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఎలాగుండారంటే అసలు జనరేషన్ అనేది చాలా విచిత్రంగా తయారైపోయినారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు నాకు ఎవరైతే కాల్ చేశారో ఆయన హైదరాబాద్లో, ఇప్పుడు మనం ఉన్నాం కదా అక్కడ నిజాంపేట ఏరియాలో, అక్కడ నుంచి వచ్చాడు ఆయన ఆఫీస్కి వచ్చాడు డైరెక్ట్. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అంటే మామూలు మధ్యవర్తులు ఇలాంటి బ్రోకర్లు వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్టర్స్ మధ్యన అలా చేస్తున్నాడు ఆయన. ఆయన అంత మంత్ ఇన్కమ్ వచ్చేస్తే ఒక 22-30,000 ఉంటుంది. ఆయనకే బండి ఒకరోజు ఉండి ఒకరోజు లేక తిరుగుతున్నాడు. ఉదయం 6 ఇంటికి 7 ఇంటికి బయటికి వెళ్తే పాప నైట్ 9:30-10 వస్తాడు ఇంటికి ఆయన. ఓకే. సిటీలో ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు. అలా ట్రాఫిక్ కానీ సిచ్యువేషన్ కానీ తిండి కూడా తినలేదు. తిండి కూడా ఉండదు. ఉదయం టిఫిన్ అసలు ఇంకా నైట్ ఒకపూట భోజనం చేస్తాడు ఇంట్లో ఆయన. ఇప్పుడు అబ్బాయి ఒక 1 మంత్ నుంచి ఇంకేం టార్చర్ పెడుతున్నాడు. ఏమని, నాకు బండి కావాలి, నా ఫ్రెండ్ దగ్గర ఏదైతే బండి బైక్ ఉందో అదే బైక్ నాకు ఇప్పిస్తే నేను కాలేజీకి వెళ్తాను. బా, నాకు అక్కడ నా ఫ్రెండ్స్ మధ్యన నాకు కాలేజీలో పెద్దగానే చదివించింటారు కాబట్టి పెద్ద కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసినా మినిమం ఒక RX 100 అది ఇది అడుగుతారు. ఇంకా నా ఫ్రెండ్కి ఏది బండి ఉంటే అదే కావాలండి. పాప నేను ట్రై చేస్తున్నాడు, అమౌంట్లో అడ్జస్ట్ అవ్వట్లేదు. లాస్ట్కి ఇలాగుంది, ఏం చేసినా కూడా వినట్లేదు ఆ పిల్లోడు. ఇంకా నిజంగా చెప్తున్నా, ఆయన వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర. ఆయనకి ఎంత పెయిన్ అనిపించింటే కళ్ళల్లో నీళ్ళు వచ్చి. నేను అసలు పిల్లోళ్ళ గట్టిగా అనలేము. ఇప్పుడు ఎలాగుందంటే, అంతకుముందే కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది, అది చెప్పి ఏడుస్తున్నాడు ఆయన. ఓకే. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇలాగే అడిగాడు సార్ నాకు. నేను అడిగితే లేదరా వేరే దగ్గర కొంచెం చీటీ అమౌంట్ వచ్చేదండి, అది వస్తే ఇప్పిస్తానన్నాడు. అంటే 2 డేస్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడంట అబ్బాయి బండి కోసం. బండి కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే విషయం ఏమైనా గట్టిగా చెప్పినామంటే మళ్ళీ వెళ్ళిపోతాడనే భయం అప్ప ఆయనకుంది. సరే అని అబ్బాయిని ఊకే ఒకరోజు నా దగ్గరకు తీసుకురా, ఊకే క్యాజువల్గా అని చెప్పాను. ఆయన నిజంగా అంటే ఆ పిల్లోడికి ఏం చెప్పుకోలేక, ఆ పిల్లోడు ఏదో బర్త్డే ఉంది ఆ రోజు, మా ఫ్రెండ్ ఇంటి దగ్గరికి ఇల్లు వెళ్తున్నాను రాను తీసుకుని వచ్చాడు ఆ పిల్లోడికి, ఏదో టెంపుల్కి వెళ్ళి తీసుకుని వచ్చాడు అని చెప్పాను. నువ్వు బయటికి వెళ్ళు, 15 నిమిషాలు నేను మాట్లాడతా అని చెప్పాను ఆ అబ్బాయితో. మాట్లాడాను, ఏం చేస్తున్నావు అంటే ఇలా చదువుతున్నాను అన్నాడు. ఎట్లా వెళ్తున్నావు అంటే సైకిల్ పైన వెళ్తున్నాను అన్నాడు. సైకిల్ ఉంది? ఉంది. ఆహా, ఓకే. ఆ సైకిల్ కూడా పాపం మంచిగానే ఉంది. సైకిల్ కూడా ట్రెండ్కి తగ్గట్టు ఉంది. డాడీని ఆ పిల్లడే చెప్పాడు, డాడీని బైక్ అడిగాను ఇప్పిస్తా అన్నాడు. ఇంకా ఇప్పించట్లేదు, నాకు కొంచెం ఫ్రెండ్స్ మధ్యన ఇది అవుతుంది అన్నాడు. సర్లే, ఫ్రెండ్స్ మధ్యన ఇది అవుతుంది నేను చెప్పాను. గొప్ప చెప్పినాడు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం మీ డాడీని అంటే 2 మంత్స్ నుంచి అడుగుతున్నాను ఇప్పించట్లేదు అన్నాడు. నేను నీకు ఒక 4 రోజుల్లో బండి ఇప్పిస్తాను మీ డాడీ దగ్గర, కానీ నువ్వు ఒక 2 రోజులు మీ నాన్న వెంట తిరుగు అని చెప్పాను నేను.
అట్లయితే నీకు బండి ఇప్పిస్తానని చెప్పాను. ఆ పిల్లడు నిజంగా నేను ఇప్పిస్తాను అనుకుని తిరిగి మరుసటి రోజు ఈ పిల్లడు రెడీ వాళ్ళ నాన్న లేపాడు. వాళ్ళ నాన్నకు చెప్పాను రేపటి నుంచి ఏమనుకోవద్దన్నా, ఈ అబ్బాయిని 2 డేస్ నీ వెంటేసుకుని వెళ్ళు, సిచ్యువేషన్ తెలుస్తుందని చెప్పాను. అబ్బాయి సిటీస్లో ఎట్లుంటే నీకు తెలుసు కదా, యూత్ లాస్ట్లో ఒకటి రమ్మంటే ఆ ఎండింగ్లో ఒకటి రమ్మంటారు. మెట్రోకి వెళ్ళాలి, మళ్ళీ మెట్రో దిగిన తర్వాత వెహికల్ ఉంటే వెహికల్కి తీసుకెళ్ళాలి. ట్రాఫిక్లో ఎంత అలసిపోతారు తెలుసా, ఇప్పుడు ఎండాకాలము ఇది మళ్ళీ ఇంకోటి ఉంటుంది, టయానికి ఫుడ్ ఉండదు. నిజంగా అంటే అబ్బాయి ఏదో ఇంకా మా నాన్న నాకు బైక్లే ఇప్పిస్తాడనుకుని 2 డేస్ అయిన వెంటనే వెళ్ళాడు. 5 రోజు నా దగ్గరికి వచ్చాడు. నిజంగా ఆ పిల్లోడు మళ్ళీ ఎట్లా వెళ్దామో బైక్ తీసుకోవడానికి అన్నాను. అబ్బాయి నిజంగా అబ్బాయి ఏడుస్తున్నాడు, అప్పుడు ఏడుస్తున్నాడు నిజంగా, ఇది జరిగిన వాస్తవం ఇది. సార్ నాకు బైక్ వద్దు, ఏమొద్దు, నేను సైకిల్ పైనే వెళ్తాను, ఫ్రెండ్స్తో కలవాను అన్నాడు. ఎందుకంటే మా నాన్న నేను ఏదో ఇంట్లో ఉండి నాకు 3 పూటలు పెడుతున్నాడు, నైట్ ఏమైనా చెప్తే తీసుకొస్తున్నాడు, బయట ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఇప్పటి వరకు. మీరు చెప్పారు ఈ 2 రోజులు ఆయనతో తిరగడం వల్ల ఆయన పడే కష్టము, మధ్యాహ్నం భోజనం లేకుండా తిరిగే విధానము. ఇంకోటి అక్కడ అబ్బాయిది ఏంటంటే, ఈ అబ్బాయి ముందే వాళ్ళ నాన్న వేరే వాళ్ళు తిట్టారు, ఏదో డాక్యుమెంట్స్ ఇన్ టైంలో వెళ్ళి కలెక్ట్ చేసుకురాలేను అన్నది. ఓకే, అబ్బాయికి ఎలా జరిగిందంటే ఇవన్నీ చేస్తున్నది ఎవరి కోసం, పిల్లల కోసం, పిల్లల కోసమే అంటే మా కోసం, మాకు తెలియకోకుండా ఇన్ని కష్టాలు పడుతున్నాడు బయట అనుకుని. అబ్బాయి నిజంగా రియలైజ్ అయ్యాడు బండి వద్దు ఏదొద్దని సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు ఇప్పుడు. పిల్లలకి కష్టం తెలియకుండా పెంచాలి కానీ మన కష్టాన్ని చూపించాలి అంటే చూపించాలి. అదే అది పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, మీరు అది లైవ్గా చేసినారు ప్రాక్టికల్గా, కష్టం లేకుండా పెంచండి, బట్ పేరెంట్స్ పడే కష్టం తెలియాలి, చూపిస్తేనే అది తెలియాలి కూడా కాదు సార్, చూపించాలి, నిజంగా చూపించాలి. మన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత, దాన్ని చూపించిన వాళ్ళు ఏమవుతుందంటే బయట కూడా ఎలా ఉండాలో తెలుసుకుంటారు. మనం ప్రతీది అడిగిందేమో ఇచ్చి వాళ్ళకి ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్వం అయిపోతారు. అవును, అదే లాస్ట్ మూమెంట్కి ఏమవుతుంది తెలుసా, ఇలాంటివి అడిగిన విప్పికోకుండా ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇప్పుడు తెలుసా నీకు, పిల్లలు అనేది సూసైడ్ వరకు వెళ్తున్నారు. ప్రవీణ్ మనం ఎన్ని చోట్ల చూడట్లేదు సోషల్ మీడియాలో, ఓకే అడిగింది ఇప్పకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడము, ఇల్లు వదిలిపెట్టి పోయేది పక్కకు పెట్టండి సార్. ఒకటైతే ఫారెన్ అయ్యేది అనుకుంటా, ఐ థింక్ వాడైతే ఫోన్ లాక్కున్నందుకు తల్లి ఇల్లు మొత్తం ధ్వంసం చేసినాడు. చూశాను అది సోషల్ మీడియాలో చూశాను, ఇంట్లో మొత్తం ధ్వంసం చేశాడు అబ్బాయి, మొత్తం ఫర్నిచర్తో సహా. అసలు ఇంట్లో ఇండ్ల అంటేనే ప్రతి వస్తువు ఇంపార్టెంట్ అవుతుంది, జస్ట్ మొబైల్ ఇవ్వనందుకు. అసలు వాడిని ఏమనాలను, ఈమెను ఏమనాలనో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అంత దూరం వరకు వచ్చేంత వరకు ఎట్లా చూసుకున్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడే కానీ, ఒకటి అతి గారాభం ఎప్పటికైనా డేంజర్, ఒకటి పిల్లలు ఏది అడిగినా కూడా ఇవ్వండి, బట్ అడిగిన వెంటనే ఇవ్వకోకుండా టైం తీసుకుని ఇవ్వాలని ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది మా పేరెంట్స్ ప్రాబ్లంలో ఉన్నారని. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ పని అయితే చేస్తున్నారో అది పిల్లలకి తెలవాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కష్టం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇంకో మాట మాట్లాడరు, ఏది అడిగినా కూడా వెంటనే ఇప్పకోకుండా ఒకరోజు 2 రోజులు తీసుకెళ్ళండి. మీరు వ్యాపారం చేస్తున్నారో ఒకరోజు ఊకే అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టండి, సీట్లో కూర్చుంటే తెలుస్తుంది ఆ పేరెంట్స్ పడే బాధలు ఎలాగుంటాయి ఏంటి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరి పిల్లలుగా వచ్చే చదువుకునే పిల్లలు కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, పిల్లలకు పేరెంట్స్కి పిల్లలు మించిన ఆస్తి ఏది లేదు. కాబట్టి మీరు కూడా మీకు మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ ఏది కావాలనుకుంటో దాన్ని మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టి మనకు పొందాలనుకోవడము చాలా పెద్ద తప్పది. మన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత ఉందో, మన పేరెంట్స్ యొక్క ఆర్థిక అవసరాలు ఎంత ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన తల్లిదండ్రులను అడిగితే బాగుంటుంది, ఎవరో ఏదో చేస్తారని. అది మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మనం ఎప్పుడైతే పొందాలనుకుంటున్నామో అది చాలా డేంజర్. అది ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే జీవితంలో సక్సెస్ అవ్వలేరు. కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని పేరెంట్స్కి సపోర్ట్గా ఉంటే వాళ్ళు కూడా మనకి ఏదైనా చేయగలరు. దయచేసి ఈ వీడియో చూసే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండకుండా పేరెంట్స్ని మీకు ఏది కావాలో అడిగి తీసుకునే విధంగా ఉంటే పేరెంట్స్ కూడా మీకు ఏది కావాలో అదో చేయగలుగుతారు.
చాలా బాగా చెప్పారు సార్. సో చూసేసారు కదండి, అతి గారాబానికి గారాబానికి కూడా ఈ వీడియోలో తేడా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అతి గారాబం ఎవరన్నా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి అని అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.